క్రియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ దివ్యాత్మ స్వరూపులారా నేను మీ విజయమ్మ మనీ మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉన్నారు బాగున్నారా తప్పదండి ఎలా ఉన్నారు అనేది ఆత్మీయులనే కదా అడిగేది ఫస్ట్ మనం ఎవరైనా కలిసినప్పుడు ఆత్మీయులు మనకు తెలిసిన వాళ్ళని మొదటగా ప్రశ్నించేది మీరు ఎలా ఉన్నారండి అంటాం వాళ్ళు బాగుంటే బాగున్నామంటారు లేకపోతే ఇంకా వాళ్ళ కారణాలు చెప్తూనే ఉంటారు కానీ ఇక్కడ మనం మాత్రం బాగున్నామనే చెప్పాలి ఎవ్రీ టైం ఎస్ మన సొమ్మేం పోయింది బాగున్నామనే చెప్పాలి చాలా బాగున్నామని చెప్పాలి ఎందుకంటే వి ఆర్ గాడ్స్ అన్న ఫీలింగ్ లో ఉండాలి కదా అందుకని సరే థర్డ్ క్లాసెస్ స్టార్ట్ చేశామండి అనివార్య కారణాల వల్ల యాక్చువల్గా ఫ్రైడే తీసుకుందాం అనుకున్నాము ఫ్రీ డెమో క్లాస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల స్టాఫ్ అందుబాటులో లేకపోవడం వల్ల తీసుకోలేదు మరి ఎందుకంటే చెప్పాలి కదా ఎందుకు తీసుకోలేదు అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను మనం అనుకునేవన్నీ ఒక్కొక్కసారి జరగవు కదా అందుకని దాన్ని ట్యూస్డేకి మార్చాను ఈ ట్యూస్డే మీరు ఆ డెమో క్లాస్లో జాయిన్ అవ్వండి ఇట్స్ ఫ్రీ దాని తర్వాత డిసైడ్ చేసుకోండి తర్వాత పెయిడ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది పెయిడ్ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నామంటే అండి కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో ఊరికైనా చెప్పేస్తే ఇప్పుడు నేను మీకు వజ్రాలు ఇస్తాను ఆ వజ్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తే దాన్ని మీరు ఎక్కడెక్కడ పెడతారు భద్రంగా దాస్తారా దాయారు కదా అదే కాస్ట్ పెట్టి కొనుక్కునేది అనుకోండి మీరు చక్కగా వెంటనే తీసుకెళ్ళి ఫస్ట్ బీరోలో దాస్తారు అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో దాస్తారు అది మీకు యూజ్ అవుతుంది అది మీ దగ్గర ఉందన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నా దగ్గర వజ్రం ఉంది ఆపద సమయంలో ఇది నాకు పనిచేస్తుంది లేదా నేను ఇంకా అంతే మీకు అది ఉంది అంటే ఒక సపోర్ట్ మీ వెనకాల ఆస్తులు అంతస్తులు ఎలా ఉంటే మీకు ఉండే ధైర్యం ఉంటుందో అలాగనమాట అర్థమైంది కదా ఓకే ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో జాయిన్ మీ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అంతే కాల్స్ చేయొద్దండి కాల్స్ ఎవరు చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే ఆ టైంలో చాలా వేరే వేరే కాల్స్లో ఉంటారు కాబట్టి జాయిన్ మీ అని పెట్టండి మన వివన్ క్రియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది సరే ఎవ్రీ టైం నేను మన మనసు గురించి చెప్తూనే ఉన్నాను మన మనసు కంట్రోల్ చేయడం మన మెదడుని ఎంతవరకు వాడుతున్నాం ఎలా వాడుతున్నాం అనేది ప్రతిసారి నేను చెప్తున్నాను ఈ విజ్ఞానం అంతా నేను ధ్యానం ద్వారా సంపాదించింది మెయిన్గా ధ్యానం ద్వారా విని నా యొక్క ఇంట్యూషన్ ద్వారా నేను చెప్పబడినటువంటి జ్ఞానం ఇప్పటివరకు నేను చేసింది ఈ మధ్యకాలంలో నేను పత్రిజీ గారు ఏం చెప్తారంటే స్వాధ్యాయం అండ్ కంపల్సరీ చేయాలి అంటే బుక్స్ రీడింగ్ బుక్ రీడింగ్ బాగా చేయాలని అంటే బుక్స్ రీడింగ్ చేయడం మొదలుపెట్టాను చాలా వరకు అంతకుముందు కూడా బుక్ రీడింగ్ చేసేదాన్ని కానీ గురువుగారు పత్రి గారు చెప్పారని చెప్పేసి బుక్ రీడింగ్ ఎక్కువ చేశాను దానికి మనకు రిలేటెడ్గా మనం ఏదైతే జ్ఞానాన్ని ఇప్పటివరకు నేను చెప్పానో అది ఎగ్జాక్ట్లీ బుక్లో ఏ విధంగా ఉంది నేను ఇంచుమించు అదే చెప్పాను నా యొక్క ధ్యానంలో వచ్చిన ఇంట్యూషన్ ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది బుక్లో ఉంది కానీ యాజ్ ఈజ్ బుక్లో చదివితే ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు చెప్తాను ఆ బుక్ వచ్చేసి ఇదన్నమాట చూడండి కనిపిస్తుందా మననం లేని మీరు ఇది రాసింది అంటే నా నాలెడ్జ్ రాసింది ఎవరైనా సరే ఈ నాలెడ్జ్ నుంచింది టీ లోబ్సాంగ్ రాంపా గారి బుక్ నుంచి ఇందులో 22వ పాఠం ఏంటి అది సమదృష్టి దీంట్లోనే మనకి మన మెదడుని ఎలా వాడాలి మనం డబ్బు సంపాదించాలంటే అసలు ఎలాంటి కోరికనైనా సరే సంకల్పాన్ని మనం ఏదో నెరవేర్చుకోవాలనే దానికి ఇందులో ఇచ్చారనమాట నాలెడ్జ్ దాని గురించి నేను మొత్తం లెసన్ మొత్తం చదవను ఇంపార్టెంట్ పాయింట్ హింట్స్ చదువుతాను ఎందుకంటే ఇది మొత్తం పేజ్ ఎన్ని ఉన్నాయంటే 7 పేజెస్ ఉన్నాయి మొత్తం కాబట్టి మొత్తం చదవను మనకు కావాల్సింది తీసుకుందాం 224వ పేజీలో ఏం చెప్పాడంటే ఏ కోరికనైనా తీర్చుకోగల శక్తి దురదృష్టవశాత్తు అందరికీ ఉంటుంది కొన్ని ప్రకృతి ధర్మాలు మీకు రహస్య విధులు అనే మాట నచ్చితే దాన్ని కూడా వాడవచ్చు చాలా సులభంగా ఆచరించడానికి వీలైన కొన్ని సూత్రాలను పాటిస్తే మీకు విజయము సంపద కూడా లభిస్తాయి విజయము సంపద రెండు లభిస్తాయి కొన్ని సూత్రాలను పాటిస్తే ఈ పాఠ్యాంశాలన్నిటి ద్వారా గూఢ విద్యలన్నిటిలోనూ అంతర్లీనంగా అల్లుకొని
హేతుబద్ధమైన సిద్ధాంతాలు నియమాలు ఉంటాయని నిజానికి గూఢ విద్యలంటే సాధారణంగా మనకు తెలియని విషయాలేనని మర్మాలు ఏవి ఇందులో లేవని నిరూపించే ప్రయత్నాన్ని మేము చేశాము ఈ ఆశయంతోనే మీ కోరికలు తీరడానికి మీరేం చేయాలో ఇప్పుడు చెబుతాను కోరికలు తీరే పద్ధతి అంటే మా ఉద్దేశంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలని మనం చేసుకునే సంకల్పాలు అని అర్థం ఇది కోరికలు తీరే పద్ధతి అన్నండి సో అది ఒకటి ఇలా కోరికలు ఆధ్యాత్మిక కోరికలు కాక సంపద పెంచుకునే కోరికలు అని కూడా అర్థం 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తే బాగానే ఉంటుంది నిజమే ఆ మాట ఒప్పుకుంటాం కానీ ఇంకొక జన్మకు పనికి రాని ఈ లక్షలన్నిటి మనం పట్టి బంధించి ఉంచే ఉచ్చులుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ భూలోక వాసులు అశాశ్వతమైనది ఇంకో జన్మ మన జ్ఞాన సంపద పెంచే కార్యాలనే ఇక్కడ చెప్పారు సో ఇదంతా ఓకే ఇది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే వాళ్ళ కోసం చెప్పబడినటువంటిది ఫైన్ అది యాక్చువల్గా నేను కూడా దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను బట్ మనం భూలోకంలో జీవిస్తున్న దానికి మనీ అనేది ప్రతిదానికి అవసరం కాబట్టి దాని గురించి ఎలా మన మనసును కంట్రోల్ చేయాలనేది అందుకే నేను పూర్తిగా చదవనట్లేదు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను సో యాక్చువల్లీ విశ్వం అంతా చైతన్యంతో నిండి ఉంది జీవం అంతా ప్రకంపనే కదా సో మనిషి యొక్క చైతన్యంతో పోలిస్తే ఈ విశ్వం చైతన్యం మనిషి చైతన్యం ఏంటనే దానికి లింక్ మనం చైతన్యంలో 10వ వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం మనిషి యొక్క మెదడు ఏదైతే ఉందో ఆ మెదడులో చైతన్యాన్ని ఎంత పర్సెంట్ వినియోగించుకుంటున్నామట కేవలం 10% మాత్రమే ఉపయోగించుకుంటున్నాం అదే 100% ఉపయోగించుకుంటే ఏం జరుగుతుంది ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది ఈ బుక్లో చదవడానికి ముందు లూసీ అనే ఒక మూవీ ఉందండి ఇంగ్లీష్ మూవీ లూసీ గుర్తుపెట్టుకోండి లూసీ వీలైతే చూడండి అర్థమవుతుంది ఒకసారి చూడకపోతే అది తెలుగులో హిందీలో కూడా ఉన్నట్టుంది లేటెస్ట్ లూసీ మూవీ ఓకేనా సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనిషి బ్రెయిన్ మాత్రం 10% పనిచేస్తేనే మనం మెదడుకి ట్రైన్ చేయడం వల్ల ఎంతో కొంత అభివృద్ధి చేయొచ్చు 100% అనేది కాకుండా కూడా మన యొక్క ఇంట్యూషన్ తోని మన బ్రెయిన్ ని 10% ఆల్రెడీ మనకు యాక్టివేట్లో ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం కానీ పదే పదే చెప్పి చెప్పి దాని పర్సంటేజ్ని పెంచుకునే అవకాశం మనకు కూడా ఉంది అందులాంటియే చెప్తున్నాడు అనమాట ఈ బుక్లో ఈ రాంపా గారు ఓకేనా చూద్దాం మనం చైతన్యంలో 10వ వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం అచేతనపు మనసు కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లాగా మనం ఎన్నో అద్భుతాలని సాధించవచ్చు ఇందాక చెప్పిన సినిమా టైప్లో అంటే మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మన అచేతన మనసు యొక్క శక్తిని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఓకే సరే అంతా బాగుంది అవన్నీ చేసాం తెచ్చుకున్నాం అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఏం కావాలో మీరు ఏ కోరికను కోరుకుంటారో అవన్నీ మీకు ఈ మెదడు పని పెట్టడం వల్ల మీ మనసు ఉపయోగించడం వల్ల మీ అచేతన మనసు మీ అదుపులోకి తెచ్చుకొని దాని సర్వశక్తులను వినియోగంలోకి తెచ్చుకోవచ్చు కానీ అది అతిక్రమించకూడని కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ఆవశ్యకంగా పాటించి తీరాలి దీనికి యాక్టివేట్ అవ్వంగానే అయిపోదు దీనికి నియమ నిబంధనలు కూడా ఉన్నాయి అందుకే ఎవరు పడితే వాళ్ళు యాక్టివేట్ చేసుకోవడానికి లేకుండా కంట్రోల్లో ఉండబడింది లేకపోతే ఈ పాటికి ప్రపంచం ఏమైపోను అందుకే ఆ శక్తి అందరికి ఇవ్వబడట్లేదు కొద్ది మందికి మాత్రమే అండ్ అందులో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది లోక కళ్యాణం కోసం ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి యాక్టివేషన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగని మరీ మొండి పట్టుగా చేసే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఇప్పుడు రావణుడు ఇలాంటి వాళ్ళని అందరిని ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారు వాళ్ళు సర్వశక్తి మంతులు కదా కొన్ని విలన్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్యూషన్ అంత బలంగా ఉంటుంది అనమాట బట్ అలాంటి వాళ్ళకి చాలా రేర్ సరే మనం ముందుకెళ్దాం మనకు వాళ్ళ గురించి అవసరం లేదు మనం మంచి వాళ్ళం మనం దైవాత్మ స్వరూపులం మనకు మంచి మాత్రమే తెలుసు కాబట్టి మనం మన గురించే మాట్లాడుకుందాం ఇక్కడ ఏం చేయాలంటే మీ కోరిక ఏమిటో ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎస్ ఇక్కడ రూల్ ఏం చెప్పాం రూల్ నెంబర్ 1 మన కోరిక ఏంటనేది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి మీకు ఏం కావాలి అది అడగాలి ఆస్క్ బిలీవ్ రిసీవ్ యూనివర్సల్ లా ప్రకారం ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఆ పద్ధతిలోనే ఉంది ఇది కూడా ఈ నాలెడ్జ్ దాని నుంచి వచ్చినట్టుంది మీకు ఏం కావాలో అడిగి తీరాలి అంటే ఆస్క్ మీ కోరిక స్వభావం మీకు కనిపించి తీరాలి అంటే విజువలైజేషన్ చేయాలి కరెక్ట్గా
మీకు ఏం కావాలి, బోల్డ్ డబ్బు కావాలని అడిగితే కుదరదు. ఒక కొత్త కారు, కొత్త మొగుడు, కొత్త పెళ్ళామో కావాలని అడిగితే కుదరదు. మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి. మీ ఆలోచనలో మీ కోరిక స్వరూపము మీకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఊరికేనే 100 కోట్లు కావాలి అంటే 100 కోట్లు అంటే 100 కోట్లు అని అడిగితే దానికి లెక్క చూపించాలి, నో ప్రాబ్లం. బట్ ఊరికే చాలా డబ్బు కావాలి అంటే డబ్బు బోల్డ్ డబ్బు కావాలి ఇలా కాదు, నిర్దిష్టంగా పర్టికులర్ అంటే ముందు ముందు రాబోతుంది చెప్తాను, వినండి. మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించాలి, అడగాలి. మీ ఆలోచనలో మీ కోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఆ స్వరూపాన్ని పారిపోకుండా సిద్ధంగా మీ లక్ష్యం ఉంచుకోండి. మీరు వివేకవంతులైతే మాత్రం డబ్బును ఐహిక వస్తువులు అభిలాషించరు. ఓ గాంధీ లాగానో, ఓ బుద్ధుడి లాగానో, ఓ క్రీస్తు లాగానో, ఓ సెయింట్ పీటర్ లాగానో, మరింకెవరైనా సన్యాసి లాగానో ఉండాలని మాత్రం కోరుకుంటారు. సరే, అయ్యే వాళ్ళు అవుతారు, బుద్ధులు అయ్యే వాళ్ళు బుద్ధులు అవుతారు, గాంధీ అయ్యే వాళ్ళు గాంధీ అవుతారు, క్రీస్తు అయ్యే వాళ్ళు క్రీస్తు అవుతారు. నిజం చెప్పాలంటే నేనైతే బుద్ధుడు కావాలనే కోరుకున్నానండి, అందుకే అండర్లైన్ చేసి చక్కగా ఈ బుక్లో నేను అలాగే పెట్టుకున్నాను. ఇంక తర్వాత చదివినాక అలాగే రాసుకున్నాను నేను, ఓకేనా? సరే, నా సంగతి వదిలేండి, మీ సంగతి చూడండి. మీరు మీకేం కావాలో పూర్తిగా నిశ్చయించుకున్న తర్వాత మీరు రెండో అంకంలోకి వస్తారు. మొదటి స్టెప్ ఏంటి, మీకు ఏం కావాలో పర్టికులర్గా మీకు తెలిసి ఉండాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి రెండో అంకంలోకి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేము ఇదివరకే మీకు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాను, మీరు ఇస్తేనే పుచ్చుకోగలరు, ఏదైనా సరే ఇస్తేనే పుచ్చుకోగలరు, అది సెకండ్ రూల్. మీరు ఏమి ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంత డబ్బు కావాలని మీరు కోరుకున్నట్లయితే ఆ డబ్బు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పాలి. అంటే 100 క్రోర్సా, 1000 క్రోర్సా అనేది ఆ లెక్క అనేది, 10 లక్షలు అయితే 10 లక్షలు, నేను కోట్లలోనే చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పండి, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు ఇలా. అందులో 10వ వంతు డబ్బును ఇవ్వడానికి మీరు సిద్ధమేనా, ఇది క్వశ్చన్ సెకండ్ అంకంలో. మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మీరు సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నారా, క్వశ్చన్ మార్క్. సరే, నాకు 1 లక్ష వస్తే 10,000 ఇస్తానులేండి అని చెప్పడం నిరర్థకం. అంటే మొదట మీరు 100 కోట్లకు అఫర్మేషన్ చేశారనుకోండి, అందులో 10% ఇస్తాలే వచ్చాక, అది నిరర్థకం. అందుకే కోట్లలో చెప్పకుండా ఓన్లీ లక్షల్లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఈ రాంపా గారు. నాకు 1 లక్ష వస్తే 10,000 ఇస్తానులేండి అని చెప్పడం నిరర్థకం, అంటే కుదరదు. లక్ష్యం మీ చేతిలో వచ్చి పడక ముందే మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉండడానికి ప్రారంభించి ఉండాలి. ఆ లక్ష రావాలంటే మీరు మొదలంటూ పెట్టుతూ ఉండాలి. 10,000 10,000కి ఖర్చు చేయకపోయినా మీరు అట్లీస్ట్ 1 రూపీ 10 రూపీస్తో అయినా మొదలు పెట్టాలి. అంటే మీరు 100 కోట్లు కోరుకున్నప్పుడు అందులో 10% కోట్లలో మనం దానం చేయాలని కాదు, ముందు మొదలు పెట్టండి, ఇవ్వడం మొదలు పెట్టండి. ఇలా 10,000 మొదలు పెట్టినట్టుగా మొదలు పెట్టండి, ఇవ్వడం చేయడం అంటే 10% ఖర్చు చేయడం అనేది ముందు నుంచే స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటుంది, ఆ 10% ఖర్చు చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద రూల్. సంతోషంగా సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారంటే ఇచ్చి పుచ్చుకో అనే సూక్తి అర్థాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క. ఇక్కడ చెప్పాను కదా, ఇచ్చి పుచ్చుకో అనే సూక్తి అర్థాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, మీ కోరిక యొక్క లక్ష్యం నిర్దిష్టంగా స్పష్టంగా ఉండి తీరాలి, ఇది రెండో అంకం, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఇక మూడో అంకం గురించి తెలుసుకుందాం. మీరు ఒక కొత్త కారో, కొత్త మొగుడో, కొత్త పిల్లమో ఎప్పుడు కావాలి, ఎప్పుడో భవిష్యత్తులో కావాలి అని చెప్పుకోవడం కూడా నిష్ఫలం, నిరర్థకం. అదేవిధంగా వెంటనే కావాలి, ఇప్పుడే కావాలని చెప్పుకోవడం కూడా అవివేకమే. ఎప్పుడో భవిష్యత్తులో కావాలని అనడం కూడా తప్పే, అండ్ ఇప్పటికిప్పుడు కావాలని అనడం కూడా తప్పే, రెండు రాంగే. దానికి సరైన సమయాన్ని, నిర్దిష్టతని ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి థర్డ్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్లో ఏంటి, మీ కోరిక మీద క్లారిటీ ఉండాలి, మీకు ఏం కావాలనేది ఉండాలి. రెండవది ఏంటి, ఇవ్వడం నేర్చుకోవాలి, ఇచ్చి పుచ్చుకో పాలసీని యూజ్ చేయాలి. థర్డ్ దాంట్లో ఎప్పుడు కోరాలి, టైం లిమిట్ అన్నమాట. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు కనుక. ఏ దేవుడికో బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మీ దోషుల్లోకి పడేలా ఇప్పటికిప్పుడే చేయమంటే కుదిరే పని కాదు. కాబట్టి ఒకవేళ పడినా మీ చేతుల్లో దాన్ని పట్టుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు కనుక. ఏ దేవుడికి ఒక బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మీ దోషుల్లో పడేలా ఇప్పుడే పడేయడం కుదిరే పని కాదు. కాబట్టి ఒకవేళ పడినా మీ చేతుల్లో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు. ఎందుకంటే మీకు అసలు శక్తి ఉండదు, కుదరదు. అప్పుడేమవుతుంది, అది మీ పాదాల పైన పడి ఆ బరువు పడి
కాళ్ళు చితికిపోవచ్చు బహుశా ఇది సంభవమే ఇలా జరగడం అంటే మన అనుకున్న కోరికని ఇప్పటికిప్పుడు కావాలని మొండిగా చేస్తే అవుతది అవ్వదనేది ఏం కాదు అవ్వకూడదు జనరల్ గా ప్రకృతి విరుద్ధంగా అవ్వకూడదు కానీ మనం ఏం చేస్తాం లేదు మరి మొండిగా పంచాయతీ చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఐఏఎస్ కావాలి అని ఎవరైనా మొండిగా వాదించి అర్హత లేని వాడు అడిగితే అవుతాడు పిచ్చివాడైనా సరే ఐఏఎస్ లాగా బిహేవ్ చేస్తాడని చాలా పాత వీడియోలో చెప్పాను గుర్తుందా అది ఈ దీనికే లింక్ అవుతుంది సో ఈ బుక్ చదవక ముందు నుంచి ఆ నాలెడ్జ్ ఇవ్వబడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరమాత్మకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకేనా ఇలాంటి సంభవమే కానీ దానివల్ల ఎవరికి నష్టం మనకే నష్టం ఆ చేతులతో ఒక ఇటుకను అడిగారు బంగారు ఇటుకను దేవుడు సరే నువ్వు వినట్లేదు కదా అని చెప్పేసి ఎందుకంటే దేవుడికి నువ్వంటే ప్రేమ ఇచ్చేసాడు ఆ బరువును పట్టుకోలేదు అప్పుడు ఏడు పడింది కాళ్ళ మీద పడింది కాళ్ళ మీద పడి నీ కాలే చితికిపోయాడు నష్టమేగా అలాగా అందుకే ప్రకృతి ధర్మానుసారంగానే మన కోరికలు ఉండాలి అనుగుణంగా ఉండాలి వాటికి ఎక్కడున్నాం ఇక్కడున్నాం ఆ మీరు నిర్ణయించుకునే కాలపరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అనుగుణంగా ఉండి తీరాలి కాబట్టి ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో మీకు ద్రవ్యం లభిస్తుంది అనుకోవడం సబబుగా ఉంటుంది సో టైం లిమిట్ ఏ సంవత్సరం పెడతామా ఆరు నెలలు పెడతామా ఆ టైం వరకు నువ్వేం చేయగలవు అనే దాని గురించి నమ్మకంగా ఒక పద్ధతిలో టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇవన్నీ థర్డ్ స్టెప్ ఇంకా చాలా ఉందిలేండి ఇవన్నీ ఓకే అవసరం లేదు సరే ఇక్కడ ఇంకేం చెప్పాం మనం డబ్బు గురించి మాట్లాడుకున్నప్పుడు డబ్బు గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చాలా ఉన్నాయి మధ్యలో ఎగ్జాంపుల్స్ పెళ్ళి అని కార్ అని ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వద్దు ఓన్లీ డబ్బు గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఓకే ఆ వ్యక్తి గుణగణాల గురించి వ్రాయండి మీకు డబ్బు కావాలా మీకు ఎంత కావాలో వ్రాయండి వ్రాతపూర్వకంగా మీరు ఇంకొకరికి సహాయం చేయగలరని పదో వంతు దానం చేస్తానని వ్రాయండి ఎస్ ఇక్కడ ఇది థర్డ్ ఫోర్త్ పాయింట్ థర్డ్ పాయింట్లో ఏమిటి టైమింగ్ పెట్టుకున్నాం ఫోర్త్ పాయింట్లో ఖచ్చితంగా రాతపూర్వకంగా ఉండాలట అందుకే అఫర్మేషన్స్ రాయండి రాయండి అని చెప్పేసి స్టార్టింగ్లో అందరూ అందుకే చెప్తారేమో స్టార్టింగ్ సాధన చేసేవాళ్ళు మన యొక్క మైండ్ని 10% ఉన్నప్పుడు చేయాల్సిన పనుల్లో ఇది విధిగా చెప్పేది అందుకే రాయండి అఫర్మేషన్స్ రాయండి మీకు ఏం కావాలో ఎలా రావాలో అని రాయించడం మొదలుపెట్టినట్టున్నారు వ్రాతపూర్వకంగా రాయాలట అంటే రైటింగ్లో ఉండాలి స్పష్టంగా రాయాలి రాశాక ఏం చెప్పాలి అందులో పదో వంతు దానం చేస్తానని కంపల్సరీగా రాయాలట 10% ఇందాక చెప్పాం కదా మనం 10% ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎలా అయితే చెప్పాం అది రాతపూర్వకంగా రాయాలి ఇదంతా స్పష్టంగా వ్రాసిన తర్వాత చివర్లో ఇది రాసుకోండి పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి ఖచ్చితంగా ఇది ఇది మెయిన్ ఈ వర్డ్ మనకి బాగా ఉపయోగపడుతుంది నేను చివర్లో ఏమని చెప్తున్నాడు కొటేషన్లో పెట్టి రాశాడు నేను ఇస్తాను అని చెప్పి రాయాలి 10% దానం చేస్తానని రాసిన తర్వాత నేను ఇస్తాను తర్వాత కామ పెట్టేసి తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అంటే తదాస్తు లాగా తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అని రాశాడు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను తీసుకోవడం ఇచ్చి పుచ్చుకో కదా 10% ఇస్తున్నావు మళ్ళీ పుచ్చుకోవడం కదా పుచ్చుకోవడం అంటే ఏంటి మనం తీసుకోవడం తీసుకోవడం ఎక్కడ నుంచి ఆ యూనివర్స్ ద్వారా నుంచి తీసుకోవడం అన్నమాట యూనివర్స్ నుంచి మనం మన అర్హత సంపాదించినట్టు మనం కోరిన కోరికని స్పష్టంగా యూనివర్స్కి చెప్పాము యూనివర్స్కి మనం అప్లికేషన్ పెట్టేసాం అయిపోయింది శాంక్షన్ అయిపోయింది మళ్ళీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి దానికి ఇక్కడ వర్డ్ చెప్తున్నాడు తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు ఈ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ చేయడానికి ఎందుకంటే రాసుకుంటారని తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు ఈ వర్డ్ని రాయాలి కంపల్సరీ ఈ వర్డ్ అనమాట తదాస్తు లాగా మనం ఏదైతే చెప్తున్నామో తదాస్తు 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 అని చెప్పడం అలవాటు చేశాం కాబట్టి ఈ వర్డ్ ఈ బుక్లో స్పష్టంగా రాశారు కాబట్టి మనం దీన్ని ట్రై చేద్దాం ఇక్కడ నుంచి చివరిలో రాయాలట ఇది మొత్తం ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరికను ఒక పేపర్ మీద రాసి చేసి 10% ఇస్తాను అని చెప్పేసి అన్ని చెప్పిన తర్వాత తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అనే మాటను వ్రాయండి అని స్పెసిఫిక్గా చెప్పాడు ఇక్కడ ఈ రాంపా గారు సో ఆ డబ్బును సంపాదించడానికి ఏ పనులు చేయదలుచుకున్నారో కూడా చివరిలో రాయండి వీలైతే ఉత్తునే కూర్చుంటే మీకు ఏది రాదని గ్రహించండి తీసుకున్న ప్రతి వస్తువుకు తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుంది మర్చిపోకండి ఓకేనా ఓకే ఫైన్ నెక్స్ట్ స్టెప్
నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొదటగా మనం అఫర్మేషన్ చేసాం, బాగుంది, మనకి ఏం కావాలో మనం తెలుసుకున్నాం, అది పేపర్ మీద పెట్టాం, అదే 10% ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం, పేపర్ మీద పెట్టాం, పేపర్ మీద రాసాం, తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చును అని కూడా స్పెషల్గా చివరిలో రాశాం. ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఫోర్త్ స్టెప్, ఈ మాటని మీరు రోజుకు 3 సార్లు బిగ్గరగా చదివి వినండి. చదివి వినండి, మనమే వినాలి, చదివి వినండి. ఎన్నిసార్లు? 3 సార్లు, రోజుకు 3 సార్లు వినాలి. మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాన్ని మీలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది. మీ పడక గదిలోంచి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఒకసారి చదవండి, రాత్రి మీరు పడుకోయే ముందు 3వసారి దాన్ని చదివి పడుకోండి. 3 మార్లు మీ నిశ్చయాన్ని మంత్రంలాగా మీకు కావలసిన కారో డబ్బో మీ దగ్గరకు వస్తున్నట్లు ఊహించండి. ఆ డబ్బే కానీ వస్తువే కానీ మీ దగ్గరకు వచ్చేసినట్లు ఊహించండి. ఎంత తీవ్రంగా స్పష్టంగా మీరు ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు సిద్ధిస్తాయి. ఇది పనిచేస్తే బావును, అది నాకు లభిస్తే బావును, రాదేమో అన్న అనుమానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని మీ మాటలు బలం లేకుండా చేస్తాయి. అందువల్ల ఎప్పుడు మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా సాగుతుండాలి. ఇలా కొంతకాలం చేసేసరికి మీ అంతరంగంలోకి మీ అచేతనపు మనసులోని కోరిక బాగా నాటుకుంటుంది. మీ చేతనత్వపు మనసు కన్నా మీ అచేతన చైతన్యం 9 రెట్లు తెలివైనది. మీ అచేతన మనసుకు ఉత్సాహం కలిగించగలిగారంటే మీకు దాని నుంచి సహాయం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయమే మీకు లభించి తీరుతుంది. ఒక వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తర్వాత మరి కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయని చాలాసార్లు నిరూపించబడి ఉంది. డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఇదండి ఈ లెసన్ యొక్క మినీ. సో చూసారు కదా ఎలా ఉందో, కనిపించిందా? ఇదన్నమాట. ప్రతిసారి నేను వీడియో ముందు కూర్చొని నా నుంచి ఏమొస్తుందో అదే చెప్పాను. ఈరోజు బుక్ ప్రూఫ్ గా పెట్టేసి అదే మాటలు సత్యం అనడానికి ఈ బుక్కే ప్రూఫ్. బుక్ లో రాశారు, రాంపా గారు రాశారు, రాంపా నాలెడ్జ్. నేను ఈ బుక్ కొనమనే ఏం చెప్పట్లే, మరణం లేని మీరు ఈ బుక్. ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు, నాకు లక్కీగా వచ్చింది. ఎలా వచ్చిందో విన్యోస్ నాకు పంపించింది, నేను ఇది చదవగలిగాను. చాలా పాత బుక్ అండి యాక్చువల్గా. ఇది ఎప్పటిదనుకుంటాను ఎడిషన్ చూస్తున్నాను, ఉండండి, 1997లో మొదటి ముద్రణ అండి ఇది. సెప్టెంబర్ 1997లో ముద్రించబడింది ఇది. ది పిరమిడ్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్. నాకు వచ్చింది ఎవరి ద్వారా, మా నేను అడిగితే ఎవరో ఇచ్చారు, వాళ్ళ ద్వారా వచ్చింది. సో ఆ నాలెడ్జ్ ఈరోజు మీతో షేర్ చేద్దాం. ఇది చదివినప్పుడు అనిపించింది ఖచ్చితంగా, ఈ మనం ప్రతిసారి మనం టెలివిజన్లో ఇవే కదా చెప్తున్నాము, సరే ఇది బుక్ రూపంలో స్పష్టంగా చదివి వినిపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో మీకు చేయించానండి. ఓకే అండి.